హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ మెడిటెక్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ప్రొడక్షన్ టెక్నాలజీ పార్ట్ 3లో మనం లేత్కి సంబంధించి క్లాస్ చెప్పుకున్నాం కదా. అయితే ఈరోజు మనం డ్రిల్లింగ్ గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. డ్రిల్లింగ్ ఆపరేషన్స్, అలాగే డ్రిల్లింగ్ స్పెసిఫికేషన్స్, డ్రిల్లింగ్ మొత్తం సైజెస్ కోసం మొత్తం అన్ని మనం ఈరోజు మన క్లాస్లో చెప్పుకుందాం. అయితే మనం క్లాసులోకి వెళ్తే క్లాస్ లోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు ఆన్ లో పెట్టించుకోండి. మా యొక్క నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. ఓకే, మనకి ప్రొడక్షన్ టెక్నాలజీ పార్ట్ 4లో మనం ఈరోజు డ్రిల్లింగ్ కోసం మాట్లాడుకుందాం అని చెప్పాం కదా. ఇటు చూడండి, డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ అంటే ఏమీ లేదు. మనం ఏదైనా ఒక పార్ట్కి మనం హోల్ చేయాలనుకున్నా మనం డ్రిల్లింగ్ మెషిన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అయితే డ్రిల్లింగ్ మెషిన్స్ కన్స్ట్రక్షన్ అనేది ఒకసారి చూడండి. ఇది డ్రిల్లింగ్ యొక్క డ్రిల్లింగ్ మెషిన్ ఫ్రెండ్స్, దీన్నే మనం డ్రిల్లింగ్ మెషిన్ అంటాము. అయితే మనకి ఇంట్రొడక్షన్ ఒకసారి చెప్పుకుందాం, అసలు డ్రిల్లింగ్ అంటే ఏంటో. ఓకేనా, ఇగో చూడండి. డ్రిల్లింగ్ ఈజ్ అన్ ఆపరేషన్ ఆఫ్ మేకింగ్ ఏ సర్క్యులర్ హోల్ బై రిమూవింగ్ ఏ వాల్యూమ్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ది చాప్ బై కట్టింగ్ టూల్ కాల్ డ్రిల్. అంటే తెలిసింది కదా, డ్రిల్లింగ్ అంటే ఏంటి, ఏదైనా ఒక మెటీరియల్ మీద మనం రిమూవ్ చేస్తూ, ఏదైనా ఒక జాబ్ మీద మెటీరియల్ రిమూవ్ చేస్తూ హోల్ సర్క్యులర్ హోల్ చేసేదే మనకి మనకి డ్రిల్ బిట్ డ్రిల్లింగ్ అంటాం. సో ఏ డ్రిల్ ఈజ్ ఎ రోటరీ అండ్ కటింగ్ టూల్ విత్ వన్ ఆర్ మోర్ కటింగ్ లిప్స్ అండ్ యూజువల్లీ వన్ ఆర్ మోర్ ఫ్లూయిడ్స్ ఫ్రమ్ ది పర్సంటేజ్ ఆఫ్ చిప్స్ అండ్ అడ్మిషన్ ఆఫ్ కటింగ్ ఫ్లూయిడ్స్. అంటే ఇట్కా చూడండి, ఒక డ్రిల్ బిట్, ఇది డ్రిల్ బిట్. డ్రిల్ బిట్ ఎలా ఉంటుంది అండి, ఇది ఒక రోటరీ షేప్ లో మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అవుతూ మనకి ఎండ్ కటింగ్, ఇక్కడ మనకి కటింగ్స్ అనేవి ఉంటాయి. ఇది కటింగ్ ఎండ్ కటింగ్ పాయింట్ అనమాట. ఇవి మనకి కటింగ్ ఏజెస్ అనమాట, అంటే నెంబర్ ఆఫ్ కటింగ్, వన్ ఆర్ మోర్ కటింగ్ లిప్స్. ఇవి మనకి లిప్స్ అనమాట. అంటే డ్రిల్ బిట్ అనేది చూసారు కదా, మనకి యాక్సిస్, ఒక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ లోని అది రొటేట్ అవుతూ మనకి ఈ సైన్ కటింగ్ ఏజెస్ వల్ల మనకి మెటల్ అనేది సర్క్యులర్ హోల్ లో రిమూవ్ చేస్తూ ఉంటుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్, డ్రిల్లింగ్ అంటే ఏంటో. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద మనం సపోజ్ ఇది వర్క్ అనుకోండి, దీని మీద హోల్ కావాలి అనుకుంటే మనం డ్రిల్ బిట్ ని యూజ్ చేసుకొని మనం హోల్ చేస్తే దాన్ని డ్రిల్లింగ్ అని అంటాం. అయితే మనకి ఇది కన్స్ట్రక్షన్ చూస్తే, మీరు ఒకసారి చూస్తే ఇది చూడండి కన్స్ట్రక్షన్. ఇది బేస్ ఆఫ్ ది టేబుల్, ఇవి కోలం అనమాట. ఈ కోలం మీద మొత్తం డ్రిల్ బిట్ అనేది స్టాండ్ అయి ఉంటుంది. ఇది మోటార్, ఇది వచ్చేసి మనకి మోటార్ నుంచి ఈ బెల్స్ బెల్స్, ఇది పుల్లి. గాడ్ గాడ్ అంటే మనకి ఇది ఆఫ్రంట్ టైప్ అనమాట, అంటే క్లోజ్డ్ ఒక ఫ్రేమ్ స్ట్రక్చర్ లాంటిది. సో ఇవి పుల్లీస్. సో ఈ మోటార్ నుంచి వచ్చే పవర్ అనేది బెల్ట్ ద్వారా ఈ యొక్క రేడియల్ డ్రిల్లింగ్ మెషిన్ కి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇది వచ్చేసి హ్యాండ్ ఫీడ్. హ్యాండ్ ఫీడ్ చూసారు కదా, ఇలా ఫ్యాన్ లా ఉంది కదా, దీన్నే హ్యాండ్ ఫీడ్ అంటాం. అంటే డ్రిల్ బిట్ డ్రిల్లింగ్ మెషిన్ చేసేటప్పుడు మనం ఆ వెర్టికల్ గా మనం మాన్యువల్ గానే మనం ఫోర్స్ అనేది ఇస్తుంటాం అనమాట. అంటే ఇది ఎలా అంటే, మనం ఇలా రొటేషన్ తిప్పే కొద్దీ మనకి ఇది అన్ని హోల్ డ్రిల్ అనేది డెప్త్ అనేది వెళ్తాం. అంటే డెప్త్, సపోజ్ డెప్త్ అనేది మనం ఈ హ్యాండిల్ ద్వారా మనం ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి డెప్త్ అడ్జస్ట్మెంట్. చూసారా ఈ డెప్త్ అంటే ఎంత వరకు డెప్త్ అడ్జస్ట్మెంట్ వరకు వెళ్ళాలి అనేసి ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ ఒకటి ఉంటుంది లివర్ అనేది. సో ఇది డెప్త్ అడ్జస్ట్మెంట్. స్పిండిల్ క్లాంప్. స్పిండిల్ క్లాంప్ అంటే ఏంటో తెలుసు కదా, అంటే రొటేషన్ అనమాట, రొటేషన్ లాక్ అనమాట. ఇది మనకి డ్రిల్లింగ్ బిట్ అనేది మనకి రొటేట్ అవుతూ ఉంటుంది కదా, సో దీన్ని మనం లాక్ అనమాట, తిరగకుండా అంటే ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ చేయడానికి. ఇది వచ్చేసి స్పిండిల్, ఈ మొత్తాన్ని స్పిండిల్ అంటాం. అలాగే చక్, చక్ అంటే తెలుసు కదా, డ్రిల్ బిట్ ని హోల్డ్ చేసి పట్టుకునేదే మనకి చక్. రెగ్యులర్ వర్క్ టేబుల్. సో వర్క్ టేబుల్ అంటే ఇక్కడ మనం వర్క్ పీస్ పెట్టి మనం జాబ్ అనేది చేయాలన్నమాట. సో దాని యొక్క బేస్ వర్క్ టేబుల్. సో అర్థమైంది కదా, ఇది మనకి ఓవరాల్ గా టేబుల్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ చూడండి టేబుల్ క్లాంప్. క్లాంప్ అనేది ఏంటంటే మనకు వర్క్ జాబ్ అనేది ఎంత పొజిషన్ లో మనం పెట్టుకోవాలనేది ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అలాగే మోటార్, ఎలక్ట్రిక్ మోటార్, దీని ద్వారా మొత్తం డ్రిల్ బిట్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. సో అర్థమైంది కదా, ఇది మనకి డ్రిల్లింగ్ యొక్క కన్స్ట్రక్షన్. సో అయితే మనం ఈరోజు డ్రిల్లింగ్ లోని మనకి టైప్స్ ఆఫ్ డ్రిల్లింగ్ మిషన్స్ మనం చెప్పుకుందాం. చూడండి టైప్స్ ఆఫ్ డ్రిల్లింగ్ మిషన్ లో మొత్తం మనకి 8 టైప్స్ అనేవి ఉంటాయి. డ్రిల్లింగ్ లో 8 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ నుంచి పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్, సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్. సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి, బెంచ్ మౌంటింగ్, ఫ్లోర్ మౌంటింగ్. అలాగే అప్రైట్ మిల్లింగ్ మిషన్. అప్రైట్ మిల్లింగ్ మిషన్ లో 2 టైప్స్ ఏంటి, రౌండ్ కాలమ్ సెక్షన్, బాక్స్ కాలమ్ సెక్షన్ మిషన్. అలాగే రేడియల్ డ్రిల్లింగ్ మిషన్, చాలా ఇంపార్టెంట్ ఇది. రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ లో మనకి ప్లెయిన్, సెమీ యూనివర్సనల్, యూనివర్సనల్. అలాగే గ్యాంగ్ డ్రిల్లింగ్ మిషన్.
मल्टिपल स्पिंडल ड्रिलिंग मिशन ऑटोमेटिक ड्रिलिंग मिशन एंड डीप होल ड्रिलिंग मिशन अच्छे मैं इंदो मुख्यमंत्री थ्री टाइप्स ऑफ ड्रिलिंग मिशन को फर्स्ट वे पोर्टेबल ड्रिलिंग मिशन ए पोर्टेबल ड्रिलिंग मिशन इज ए स्मॉल कॉम्पैक्ट यूनिट यूज्ड फॉर ड्रिलिंग होल्स इन वर्कपीस एनी पोजिशन विच कैनॉट बी ड्रिल्ड इन ए स्टैंडर्ड ड्रिलिंग मिशन इट मे बी यूज्ड फॉर ड्रिलिंग स्मॉल डायमीटर होल्स इन ए लार्जर कास्टिंग फॉर वेल्डमेंट्स एट द प्लेस इट्सेल्फ वेयर द लाइंग अर्थम कदा फ्रेंड्स अंत यह पोर्टेबल ड्रिलिंग मिशन मन की ఇది మనకి ఏ పొజిషన్ లో అయినా చేస్తదన్నమాట అంటే స్టాండర్డ్ ల్యాండ్ పెద్ద పెద్ద వర్క్ పీసులు కాకుండా ఏవైనా కస్టమ్ ప్రాసెస్ చిన్న చిన్న ప్రాసెస్ అంటే చిన్న చిన్న వర్క్స్ మాత్రమే చిన్న చిన్న హోల్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఈ పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ అనేది మనం యూస్ చేస్తామంట పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ ఫిట్టెడ్ విత్ స్మాల్ ఎలక్ట్రిక్ మోటార్ అర్థమైంది కదా అంటే మనకు ఒక చిన్న ఎలక్ట్రికల్ మోటార్ ఫిక్స్ అంటారు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మాన్యువల్ గా యూస్ చేసేది మనకి పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ ఫ్రెండ్స్ మనం మాన్యువల్ గా యూస్ చేస్తూ ఉంటాం కదా వాల్స్ కి ఫోటోస్ కట్లకి హోల్స్ ఏ పెట్టడానికి అలాగే వైరింగ్ చేసేటప్పుడు మనం యూస్ చేసేది మనకి పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ అంటాం సో అది దేని వల్ల చిన్న ఎలక్ట్రిక్ స్మాల్ ఎలక్ట్రిక్ మోటార్ మీద రన్ అవుతూ ఉంటుంది అది ఏంటంటే బోత్ ఏసీ అండ్ డీసీ పవర్ సప్లై మనకి దాని యొక్క పవర్ సప్లై ఏసీ ఆర్ డీసీ పవర్ సప్లై మీద ఈ పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ అనేది మనకి రన్ అవుతూ ఉంటుంది దిస్ డ్రిల్లింగ్ మిషన్ ఆపరేట్ ఫర్ ఫెయిర్లీ హై స్పీడ్స్ అండ్ అకామిడేట్ డ్రిల్ అప్ టు 12 mm డయామీటర్ సో మనకి అప్ టు మాక్సిమం డయామీటర్ అంత 12 mm డయామీటర్ వరకే మనం హోల్ అనేది చేయగలం ఈ పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ మీద సో అర్థమైంది కదా పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ అంటే ఏంటో నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ వచ్చేసి పొద్దుకి చూసారు కదా ఈ సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ కూడా ఇట్ ఇస్ ద స్మాల్ మిషన్ యూజ్డ్ ఫర్ డ్రిల్లింగ్ స్మాల్ హోల్స్ ఇన్ లైట్ జాబ్స్ ఇది కూడా సేమ్ దాని పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ లాగే మనకి స్మాల్ హోల్స్ అనేది లైట్ జాబ్స్ మీద అంటే చిన్న చిన్న లైట్ జాబ్స్ కి ఇది ఉపయోగపడుతుంది అలాగే వర్క్ పీసెస్ మౌంటెడ్ ఆన్ ద టేబుల్ టేబుల్ మీద వర్క్ అంటే వర్క్ పీస్ అనే టేబుల్ మీద మనం పెట్టుకొని డ్రిల్ అనేది వర్క్ చేస్తాం దాన్ని మనం డ్రిల్ బిట్ అనేది మనం బై హ్యాండ్ ద్వారా వర్క్ అనేది అదే మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం సో హై రొటేటింగ్ స్పీడ్ డ్రిల్ అండ్ హ్యాండ్ ఫీడ్ ఫర్ ద మేజర్ ఫీచర్ ఆఫ్ సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ కాకపోతే ఇది ఏంటంటే హై రొటేటింగ్ స్పీడ్ అన్నమాట హ్యాండ్ డ్రిల్ అయినప్పటికీ కూడా మనకి చాలా స్పీడ్ గా మనం ఆపరేషన్ అనేది అవుతూ ఉంటుంది అయితే ఇందులో డయామీటర్ రేంజ్ వచ్చేసి 1.5 టు 15.5 mm కెన్ బి రొటేటెడ్ ఇన్ ద స్పిండిల్ ఆఫ్ సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ అర్థమైంది కదా ఇందులో మనకి 1.5 నుంచి 15.5 వరకు మనకి మనం మన హోల్ అనేది చేయొచ్చు పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ లో 12 mm దాకా మనం డ్రిల్ బిట్ అనేది అవుతుంది కానీ ఇందులో 15.5 mm దాకా మనం డ్రిల్లింగ్ చేసుకోవచ్చు అయితే ఈ సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ లో 2 టైప్స్ ఉంటాయి బెంచ్ మౌంటెడ్ డ్రిల్లింగ్ మిషన్ అండ్ ఫ్లోర్ మౌంటెడ్ డ్రిల్లింగ్ మిషన్ అని మనకి 2 టైప్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ కోసం చెప్పుకుందాం రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ లో చూసే కదా రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ హెవీ రౌండ్ వెర్టికల్ కాలమ్ సెట్ supporting and horizontal arm that carries the drilled head id manaku vachese machine anedi chala heavy construction friends radial drilling machine anedi andi pedda pedda major works mana holes cheyadaniki radial drilling anedi use chestam id chala chala important idi manaki aithe ee parts kosam manam cheptunte first vachese chusaru kada idi manaki base number 1 chusara base number 2 vachese column alage number 3 deenne radial arm antaru anamata ante manaki ఈ యొక్క మొత్తం ఈ యొక్క డివైస్ ఉంది కదా మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఇదంతా కూడా మనకి పైకి కిందకి మనకి అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ అంతా మనకి రేడియల్ ఆర్మ్ బట్టి ఉంటదన్నమాట సో నెక్స్ట్ వన్ ఫోర్త్ వచ్చేసి ఇది మోటార్ మోటార్ ఆర్ ఎలివేటింగ్ ఆర్మ్ దీన్ని ఇక్కడ మనకి మోటార్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎలివేటింగ్ స్క్రూ అయితే ఈ ఆర్మ్ అనేది మనకి అప్ అండ్ డౌన్ స్లైడ్ అవ్వడానికి త్రూ హెల్పింగ్ ఆఫ్ స్క్రూ ఈ స్క్రూ మీదే మనకి హెల్ప్ తీసుకొని పైకి అప్ డౌన్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ కి మనకి మూమెంట్ అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ వచ్చేసి గైడ్ వేస్ ఈ గైడ్ వేస్ ఎందుకు అంటే ఈ యొక్క డ్రిల్ బిట్ యొక్క అడ్జస్ట్మెంట్ అంటారు అంటే లాంగిట్యూడినల్ గా ఇది వచ్చేసి మనకి టూ డైరెక్షన్ లో ఉంది లాంగిట్యూడినల్ క్రాస్ స్లైడ్స్ గా కూడా ఇది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట మనకి డ్రిల్ బిట్ రేడియల్ డ్రిల్లింగ్ లోని సో దానికి గైడ్ వేస్ అనమాట సో గైడ్ వేస్ మోటార్ ఫర్ సెవెంత్ వన్ వచ్చేసి చూడండి మోటార్ ఫర్ డ్రైవింగ్ డ్రిల్ స్పిండిల్ అంటే ఇక్కడ నుంచి కనెక్షన్ అనేది మనకి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డ్రైవ్ అంటే ఈ స్పిండిల్ ని రొటేట్ చేయడానికి ఇది ఈ మోటార్ అనమాట ఓకే నా అర్థమైందా ఇది వచ్చేసి ఈ మోటార్ వచ్చేసి మనకి ఆర్మ్ యొక్క మూమెంట్ కోసం ఈ మోటార్ వచ్చేసి మనకి స్పిండిల్ యొక్క డైరెక్షన్ కోసం అదే రొటేషన్ కోసం నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిత్ వన్ వచ్చేసి డ్రిల్ హెడ్ ఇది మనం డ్రిల్ హెడ్ అంటాం అలాగే నైన్త్ వన్ వచ్చేసి ఇదే మనకి స్పిండిల్ ఇది ఇదే రొటేట్ అవుతుంటుంది దీనికి చెక్ పెట్టి డ్రిల్ బిట్ అనేది పెడుతూ ఉంటాం నెక్స్ట్ వన్ వచ్చేసి టేబుల్ సో ఇక్కడ మనకి వర్క్ అనేది పెడతాం సో అర్థమైంది కదా మనకి కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆర్మ్ కెన్ బి రైజ్డ్ ఆర్ లోవర్
on the column and can also be swung around to any position over the world that can be looked at any position. చెప్పాను కదా ఆల్రెడీ మనకి రేడియల్ ఆర్మ్ అనేది మనకి ఏ పొజిషన్ కైనా మనకు మూమెంట్ జరగడానికి పైకి కానీ లేజర్ పైక్ రైజ్ అవడానికైనా కిందికి వెళ్ళడానికైనా ఇది మనకు ఉపయోగపడుతుంది. ద డ్రిల్ హెడ్ కంటైనింగ్ మెకానిజం ఫర్ రొటేటింగ్ అండ్ ఫీడింగ్ ద డ్రిల్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ద రేడియల్ ఆర్మ్ కెన్ బి మూవ్డ్ హారిజంటల్లీ ఆన్ ద గైడ్ వేస్ కంపేర్డ్ టు ఎనీ డిజైర్డ్ పొజిషన్. సో డ్రిల్ హెడ్ ఉంది కదా, ఈ డ్రిల్ హెడ్ లోనే మనకి అన్ని మెకానిజమ్స్ అనేవి ఉంటుంది. అంటే ఫీడింగ్ డ్రిల్లింగ్ ఫీడ్ యొక్క మెకానిజమ్స్ అంతా ఈ హెడ్ లోనే ఉంటుంది. ఏ పొజిషన్ లోనైనా మనకు వర్క్ చేయడానికి ఈ యొక్క మెకానిజం అనేది మనకి సప్లై చేస్తూ ఉంటుంది. సో అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి డిజైర్ ద టేబుల్ ఆఫ్ రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ మీ ఆల్సో బి రొటేటెడ్ 360 degrees. సో ఈ టేబుల్ ఉంది కదా, టేబుల్ అనేది మనకి ఇది మనకి 360 degrees కూడా మనకి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఏ డిగ్రీలో మనకి వర్క్ చేయాలనుకున్నా సరే మనకి వర్క్ అనేది మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద హోల్ దట్ కెన్ బి మిషన్ డ్రిల్ ఇస్ నాట్ మోర్ దెన్ 50 mm. సో ఇది మనకి 50 mm దాకా, అప్ టు 50 mm దాకా మనకి వర్క్ అనేది హోల్ అనేది చేయొచ్చు. అంటే ముందు వరకు ఎంత సెన్సిటివ్ అది 15.5 mm వరకే, కానీ రేడియల్ డ్రిల్ 50 mm దాకా మనం డ్రిల్ అనేది చేయొచ్చు. చాలా హెవీ పెద్ద హెవీ కన్స్ట్రక్షన్ మిషన్ అనమాట ఇది. ద రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ ఈజ్ యూజ్డ్ ప్రైమర్లీ ఫర్ డ్రిల్లింగ్ మీడియం టు లార్జ్ హెవీ వర్క్ పీసెస్ అన్నాడు అనమాట. అంటే చాలా పెద్ద పెద్ద వర్క్ పీస్కి మనం మీడియం నుంచి లార్జ్ వర్క్ పీస్కి మనం హోల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు, దీని మీద ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట రేడియల్ డ్రిల్లింగ్లో. అర్థమైంది కదా ఈ రేడియల్ డ్రిల్లింగ్ అంటే ఏంటో. మనకి ఇది అన్నింటితో పోల్చుకుంటే మనకి ఇది ఏ డైరెక్షన్లోనైనా మనం హోల్ చేయొచ్చు, ఎంత పెద్ద హోల్ అనేది చేయొచ్చు, అప్ టు 50 mm దాకా ఎంత పెద్ద ప్రొడక్ట్ అయినా మనకి అన్నిటికీ మనకి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ అనేది మనం ఎక్కువగా చాలా ఇండస్ట్రీలు ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ కూడా ఈ రేడియల్. అయిపోయింది కదా ఫ్రెండ్స్, మనం ఆ మూడు సెన్సిటివ్ పాచ్యుబుల్ అండ్ మనం రేడియల్ గురించి మాట్లాడుకున్నాం. అయితే మిగతావి మీ అవసరం లేదా అంటే అవసరమే ఫ్రెండ్స్. వచ్చి చూడండి ఈ గ్యాంగ్ డ్రిల్లింగ్ మిషన్. గ్యాంగ్ డ్రిల్లింగ్ మిషన్ అంటే ఏమి లేదు, మనకి ఒకే టైం మనకి చాలా ఫాస్ట్ ప్రాసెస్ ఎక్కువ మాస్ ప్రొడక్షన్ అట్లకి గ్యాంగ్ డ్రిల్లింగ్ యూజ్ చేస్తాం. మల్టీ స్పిండల్స్ డ్రిల్లింగ్ మిషన్ అంటే ఏమీ లేదు. యాక్చువల్గా ఇప్పుడు వరకు మనం ఒక్కొక్క డ్రిల్లింగ్ ఒక్కొక్క స్పిండల్ చూసాం కదా, ఒకే మిషన్కి టూ ఆర్ మోర్ స్పిండల్స్ అనేవి ఉంటాయి. అట్ ఎ టైంలో మనకు వర్క్ అనేది చేయొచ్చు. అంటే ఒకేసారి ఒకే దాని మీద 5 to 6 హోల్స్ అనేది వేయచ్చు అనమాట, దాన్ని మల్టిపుల్ డ్రిల్లింగ్ అంటాం. అటామిక్ డ్రిల్లింగ్ మిషన్ అంటే ఏమీ ఉండదు. అటామిక్ డ్రిల్లింగ్ మిషన్ అంటే మనకి మన సిఎన్సీ మిషన్స్ ఎన్సీ మిషన్స్ యూజ్ చేసుకుని అటామిక్ డ్రిల్లింగ్ అనేది చేస్తాం. డీప్ హోల్ డ్రిల్లింగ్ మిషన్, డీప్ హోల్ డ్రిల్లింగ్ మిషన్ అంటే ఏమీ లేదు. మనకు బోర్స్ అవి తవ్వుతూ ఉంటాం కదా మనం, అంటే వాటర్కి అట్లకి అట్లకి, దాన్ని డీప్ హోల్ డ్రిల్లింగ్ మిషన్ అంటారు. సో అర్థమైంది కదా ఎవరీ డ్రిల్లింగ్ మిషన్ కోసం. అయితే ఇప్పుడు మనం డ్రిల్లింగ్ బిట్స్ కోసం యూజ్ చేసుకున్నాం. అయితే డ్రిల్లింగ్ హోల్స్ చేస్తున్నాం కదా, ఆ హోల్ డ్రిల్ బిట్ కోసం మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ డ్రిల్ ఈజ్ మల్టీ పాయింట్ కటింగ్ టు యూజ్ టు ప్రొడ్యూస్ ఎన్లార్జ్ హోల్ ఇన్ ద వర్క్ పీస్. ఇట్ ఈస్ యూజువల్లీ కన్సిస్టింగ్ ఆఫ్ 2 cutting ఎడ్జెస్ అట్ అన్ యాంగిల్ విత్ ద యాక్సిస్. బ్రోడ్లీ దీస్ ఆర్ 3 types ఆఫ్ డ్రిల్స్. అయితే అర్థమైంది కదా, మనం హోల్స్ అనేది క్రియేట్ చేయడానికి కటింగ్ హోల్ అనేది ఎన్లార్జ్ చేయడానికి కూడా మనం డ్రిల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ డ్రిల్ బిట్లో కూడా మనకి 3 types అనేవి ఉంటాయి. ఫ్లాట్ డ్రిల్లు, స్ట్రైట్ ఫ్లూటెడ్ డ్రిల్లు అండ్ ట్విస్ట్ డ్రిల్ అనేవి మనకి 3 types అనేవి ఉంటాయి. అయితే ఈ డ్రిల్ మెటీరియల్ వచ్చేసి మనకి హై స్పీడ్ స్టీల్తో మనకి డ్రిల్ బిట్ అనేది ఉంటుంది. డ్రిల్ బిట్ తలకు మెటీరియల్ ఏంటంటే హై స్పీడ్ స్టీల్, దీన్ని HSS అంటాం. దీన్ని మనం లేత్ టూల్ కూడా, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్లో కూడా హై స్పీడ్ స్టీల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పార్ట్స్కి వచ్చేస్తే ఇది ఒకసారి చూడండి. ఈ యొక్క హోల్డింగ్ పార్ట్ అనేది ఉంది కదా ఈ బాడీలోని, ఇది మనం స్పిండిల్కి అంటే చెక్కి హోల్డ్ చేసేది మనకి శాంక్ అనమాట. అయితే కటింగ్ పోర్షన్ ఉన్నాయి కదా ఇవన్నీ బాడీ. దీన్ని చూసారా ఇక్కడ నుంచి ఇక్కడికి బాడీ, దీన్నే ఫ్లూట్ లెంత్ కూడా అంటారు. మళ్ళీ చూడండి ఇది వచ్చేసి ఫ్లూట్ లెంత్ అంటే కటింగ్ లెంత్. ఇది వచ్చేసి హెలిక్స్ యాంగిల్, ఇవే మనకి కట్ చేస్తాయి అనమాట. ఈ ఫ్రూట్సే మనకి కట్ చేస్తాయి. లీడ్ ఆర్ హెలిక్స్ ఫ్రూట్ ల్యాండ్స్, ఈ ల్యాండ్స్ అంటాం, ఈ ఫ్రూట్స్ అంటాం. సో ఇవి మనకి కటింగ్ చేసే పోర్షన్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి కటింగ్ చేస్తూ ఉంటాయి. సో ఈ కటింగ్ పోర్షన్కి శాంక్కి మధ్య ఉండేది నెక్. సో ఇది మొత్తం ఓవరాల్ లెంత్ అడిగితే మనకి శాంక్ డయామీటర్, శాంకు నెక్ ప్లస్ బాడీ. అలాగే కటింగ్ అడిగితే ఫ్రూట్ లెంత్ కటింగ్ పోర్షన్. చూసారా మనకి కటింగ్ పోర్షన్ వచ్చిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఎలిక్స్ యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనకి కటింగ్ పోర్షన్ అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా. అయితే డ్రిల్ బిట్లో మనకి ముఖ్యంగా ఏంటంటే కటింగ్ స్పీడ్ అనేది ఫైండ్అవుట్ చేయమన్నప్పుడు, అంటే సమ్స్ ఒకవేళ వేస్తే ఇందులో కటింగ్ స్పీడ్ వచ్చేసి 22/7 అంటే π ఇంటూ πdn/1000. అర్థమైంది, 22/πdn అంటే కంగారు పడకండి. కటింగ్ స్పీడ్ πdn/1000 చేస్తాం మనం ఇక్కడ. డి అంటే మనం డ్రిల్ బిట్ యొక్క డయామీటర్, అంటే అదే డయామీటర్ ఎంత డయామీటర్ mm ఉంది కదా, మనం చెప్పుకున్నాం కదా mm అని ఇంత హోల్ అనేది. సో ఆ హోల్ యొక్క డయామీటర్ క్వశ్చన్లో ఇస్తాడు. అండ్ ఎన్ స్పీడ్ అనేది మనకి మెటీరియల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కటింగ్ స్పీడ్ అంటే డ్రిల్ యొక్క కటింగ్ స్పీడ్ ఎంత అనేది మనకి ఉంటుంది. అంటే ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి.
फ्रेंड्स नेने इकड़ा स्पीड्स इव्वडम मर्चिपोयानु सो कटिंग स्पीड अनेदी मनकी एन अनेदी मनकी मटेरियल मीद डिपेंड अय्यि उंटदी सो अक्कड कटिंग स्पीड वच्चेसी मनकी मीटर पर एमएम लोने मनकी उंटदी फ्रेंड्स मीटर पर मिनिट लोने उंटदी सो ओक्कोक दानिकी इप्पुडु नेनु चेप्तानु चूडंडि गुर्तुपेट्टुकोंडि नोट्स अनेदि रासुकोंडि माइल स्टील्कि वच्चेसी मनकी स्पीड एंत उंटदी अंटे मनकी 24 నుంచి 45 వరకు ఉంటది ఫ్రెండ్స్ అర్థమైంది కదా 24 నుంచి 45 సో నాకు రాయడం అవ్వట్లేదు మీకు నోట్ తో చెప్పేస్తాను రాసుకోండి మనకి మైల్ స్టీల్ కు వచ్చేసి 24 నుంచి 45 మీటర్ పర్ మినిట్ ఉంటది స్పీడ్ వచ్చేసి అలాగే కాపర్ కు వచ్చేసి 18 నుంచి 30 మీటర్ పర్ మినిట్ ఉంటది అలాగే అల్యూమినియం బ్రాస్ బ్రాంజ్ ఈ మూడిటికి అయితే 16 నుంచి 90 మీటర్ పర్ మినిట్ ఉంటది అలాగే స్టెయిన్లెస్ స్టీల్ అయితే 12 నుంచి 18 మీటర్ పర్ మినిట్ ఉంటది సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ మొత్తం ఈ ఫోర్ మెటీరియల్స్ కి అంటే డిఫరెంట్ మెటీరియల్ని బట్టి మనకి స్పీడ్ ఇక్కడ ఎన్న రొటేషన్ అనేది మనకి కటింగ్ మనకి ఆధారపడి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఆర్పిఎం నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫీడ్ వచ్చేసి ఎఫ్ ఇంటూ ఎఫ్ఆర్ ఫీడ్ ఎఫ్ఆర్ అంటే ఫీడ్ రెవల్యూషన్ అండ్ అంటే ఆర్పిఎం ఆఫ్ డ్రిల్ సో ఫీడ్ మనం ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ఆర్ ఇంటూ ఎన్ ఓకేనా అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆపరేషన్స్ అయితే డ్రిల్లింగ్ మిషన్ ఆపరేషన్స్ ఏంటో చెప్పుకుందాం ఏ డ్రిల్లింగ్ మిషన్ ఈజ్ ఏ వెర్సటైల్ మిషనింగ్ టూల్ ఏ నెంబర్ ఆఫ్ ఆపరేషన్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ ఇట్ సమ్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ డ్రిల్లింగ్ మిషన్స్ ఇక్కడ చూడండి అంటే డ్రిల్లింగ్ రీమింగ్ బోరింగ్ కౌంటర్ బోరింగ్ కౌంటర్ సింకింగ్ స్పాట్ ఫేసింగ్ ట్యాపింగ్ ల్యాపింగ్ గ్రైండింగ్ ట్రిపానింగ్ మొత్తం 10 ఆపరేషన్స్ అనేవి ఈ డ్రిల్ మిషన్ మీద మనం యూస్ చేసుకోవచ్చు అయితే ఫస్ట్ గా డ్రిల్లింగ్ అంటే తెలుసు కదా ఆల్రెడీ చెప్పేశాను డ్రిల్లింగ్ అంటే ఏంటి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద మనం హోల్ అనేది క్రియేట్ చేసేదే మనకి డ్రిల్ అయితే రీమింగ్ అంటే ఏంటి డ్రీమింగ్ అంటే చూడండి ఇది ఇలా ఉంటది అన్నమాట డ్రీమింగ్ అంటే కటింగ్ అది హెలిక్స్ షేప్ లో ఉంటది డ్రిల్ బిట్ అనేది కానీ ఇక్కడ ఈ రీమింగ్ అనేది హెలిక్స్ లాగా ఉండదు సో కొంచెం ఫ్లాట్ గా ఉంటది ఇది ఏంటంటే మనకి దిస్ ఇస్ ద ఆపరేషన్ ఆఫ్ సైజింగ్ అండ్ ఫినిషింగ్ ఏ హోల్ ఆల్రెడీ మేడ్ బై డ్రిల్ ఆల్రెడీ డ్రిల్ చేసేసిన హోల్ ని లోపల ఫినిషింగ్ అవ్వడానికి రీమింగ్ అనేది మనం యూస్ చేస్తూ ఉంటాం అర్థమైంది కదా ఫినిషింగ్ ఏ హోల్ మనకి మన ఫినిష్ చేయడానికి అంటే పాలిష్ చేయడానికి నీట్ గా స్మూత్ చేయడానికి మనకి రీమింగ్ అనేది యూస్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి బోరింగ్ బోరింగ్ అనేది ఎందుకు అంటే ఆల్రెడీ మనం చేసేసిన హోల్ కి ఎనలైజ్ చేయడం పెద్ద హోల్ చేయడం బోరింగ్ ద ఆపరేషన్ ద బోరింగ్ ఆపరేషన్ మెన్ ఎనలైజింగ్ హోల్ బై మీన్స్ ఆఫ్ అడ్జస్టబుల్ కటింగ్ టూల్ విత్ ఓన్లీ వన్ కటింగ్ ఎడ్జ్ ఇస్ అకాంప్లిస్డ్ అంటే ఓన్లీ వన్ కటింగ్ ఎడ్జ్ అనేది ఉంటుంది అయితే దీంతో పాటే మనం ఏం చేస్తాం ఆల్రెడీ డ్రిల్ హోల్ చేసిన డ్రిల్ నే మనం ఎనలైజ్ చేయడానికి ఈ బోరింగ్ అనేది యూజ్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ బోరింగ్ కౌంటర్ బోరింగ్ అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ ది హోల్ అన్నమాట అంటే జస్ట్ హోల్ కాకుండా స్టార్టింగ్ స్టేజ్ లో మనకి హోల్ అనేది పెద్దదిగా ఎనలైజ్ చేస్తుంది ఎందుకంటే మనం రివెట్స్ చేసేటప్పుడు రివెట్స్ తలకి హెడ్ చాలా పెద్దగా ఉంటుంది కదా సో అయితే అంటే శాంక్ డయామీటర్ తో పోల్చుకుంటే మనకి హెడ్ డయామీటర్ ఎక్కువగా ఉంటుంది కదా సో హెడ్ అనేది ఫిక్స్ అవ్వడానికి స్టార్టింగ్ లో మాత్రమే హోల్ అనేది పెద్దగా వేసి మీ లోపల మాత్రం నార్మల్ గా ఉంటుంది అందుకే ఉంటుంది అది దాన్ని కౌంటర్ బోరింగ్ అంటాం నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ సింకింగ్ కౌంటర్ సింకింగ్ కి ఎందుకు అంటే సేమ్ ఇది దీనిలాగే కౌంటర్ బోరింగ్ లాగే కాకపోతే ఇది ఫ్లాట్ గా వేస్తాం ఇది వచ్చేసి ట్యాపర్ గా వేస్తాం కౌంటర్ సింకింగ్ వచ్చేసి మనం ట్యాపర్ గా వేస్తాం అన్నమాట ఈ ట్యాపర్ వచ్చేసి 78 డిగ్రీస్ లో మనం చూసుకోవాలి ఎందుకు అంటే మన స్క్రూస్ అనే ఫిక్స్ చేసినప్పుడు స్క్రూస్ ఎలా ఉంటే స్క్రూ తోలకి హెడ్ అనేది మనకి ట్యాపర్ గా ఉంటుంది సో ఆ ట్యాపర్ అనేది ఫిక్స్ అవ్వడానికి మనకి ఈ హోల్ పైన కౌంటర్ సింకింగ్ అనేది చేస్తాం ల్యాపింగ్ ల్యాపింగ్ ఇస్ ద ఆపరేషన్ ఆఫ్ సైజింగ్ అండ్ ఫినిషింగ్ హోల్ బై రిమూవింగ్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ బై మీన్స్ ఆఫ్ అబ్రేసివ్స్ అంటే కట్ చేసేటప్పుడు మనకి మెటీరియల్స్ అనేవి డ్రిల్ యొక్క మెటీరియల్ అనండి ఈ యొక్క మన హోల్ యొక్క మెటీరియల్ ఏదైనా అవనియండి అబ్రేసివ్స్ అంటే మనకి హోల్స్ లోపల తుక్కుపుకొని ఉండిపోతాయి అనమాట అంటే రఫ్నెస్ స్మూత్ గా ఉండదు సో అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే వాటిని రిమూవ్ చేయడానికి ల్యాపింగ్ అనేది యూజ్ చేస్తాం నెక్స్ట్ ట్యాపింగ్ ట్యాపింగ్ అంటే ఏమీ లేదు ఇంటర్నల్ గా థ్రెడ్స్ వేయడానికి మనకి ట్యాపింగ్ అనేది యూజ్ చేస్తాం మనం ఎక్స్టర్నల్ థ్రెడ్స్ యూజ్ చేయాలంటే ఏం చెప్పాను ఆల్రెడీ ఎస్టర్డే క్లాసెస్ లోని లేత్ లో యూజ్ చేస్తాము అంటే ఒక సిలిండర్ మీద ఎలిక్స్ గ్రూవ్స్ ఫామ్ చేయడానికి మనం థ్రెడ్డింగ్ ఫామ్ చేయడానికి ఎక్స్టర్నల్ లో ఫామ్ చేయడానికి లేదనేది ఉపయోగించేస్తాం మరి ఇంటర్నల్ గా ఉపయోగించాలంటే ఏం చేయాలి ఇలాంటి ట్యాపింగ్ ద్వారా మనం ఇంటర్నల్ గా మనం థ్రెడ్స్ అనేవి ఇస్తూ ఉంటాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం సేపర్ గురించి ప్లానర్స్ గురించి అలాగే గ్రైండింగ్ ఆపరేషన్స్ గురించి రిమైనింగ్ ప్రొడక్షన్ సంబంధించి మిగతా అన్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్.